నెక్స్ట్ ఇప్పటివరకు అందరితో వర్క్ చేశారు అందరి డైరెక్టర్స్తో సో ది బెస్ట్ అనిపించిన డైరెక్టర్ ఎవరు మీరు ఇంటర్వ్యూలు ఇలాగా అడుగుతారు కానీ మాకు ఎందుకు బెస్ట్ అనిపిస్తుంది అండి కాదు ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది ఇప్పుడు అందరు హస్బెండ్స్ అక్కడ రామర్గా ఉండరు అందరు హస్బెండ్స్ రిచ్గా ఉండరు అందరు హస్బెండ్స్ బాగా కేరింగ్గా ఉండరు హస్బెండ్ హస్బెండే అంతే కదా ఇప్పుడు ఒక డైరెక్టర్ అనేవాడు మాకు ఏంటంటే మాకు క్యారెక్టర్స్ రాసేది క్యారెక్టర్ ఇచ్చేది ఒక ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలి డైరెక్టర్ రాయాలి రైటర్స్ దాన్ని డెవలప్ చేయాలి దాన్ని ఏమైనా మా తాలూకా ఇన్ఫ్లుయెన్స్తో మా ఇంటర్ఫియరెన్స్తో దాన్ని డెవలప్ చేయాలి అంతేగాని ది బెస్ట్ ఏనే అంటే మిగిలిన పది పోతాయి సినిమాలు కాకపోతే ఉంది మీకు మనసులో ఒకటే ఉండదండి చాలా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఆర్టిస్టు జనరల్గా ఎక్కడికి వెళ్తే అక్కడ అలుగుపోవాలి పెద్ద స్టార్స్తో ఒకలా ఉండాలి చిన్న చిన్న సినిమాలు కూడా ఒకలా ఉండాలి మామూలు సినిమాలు కూడా ఒకలా ఉండాలి ఇది ఒక పెద్ద ఇది అంతే ఓకే అండ్ ఎలానో ప్రభాస్ గారి టాపిక్ నడుస్తుంది కాబట్టి అండ్ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా మీరు ఉన్నారు కదా అప్పటి నుంచి ఉన్నారు కదా సో సడన్గా అట్లా జరగడం సో అప్పుడు తన బిహేవియర్ కానీ తన ప్రవర్తన తర్వాత అండ్ దట్టు ఇంకా ఎక్కువ సక్సెస్ అయ్యారు దాని తర్వాత సో అప్పుడు తన సిచ్యువేషన్ గమనించి ఉంటారు కదా సో ఏంటి తన ఫీలింగ్ ఎట్లుంది అవి మనం ఎలా చెప్తామండి ఇట్స్ పర్సనల్ థింగ్స్ ఆయన ఏది బయటపడరు జనరల్గా ఏది బయటికి అంత లోపలే ఉంటుంది అంత సో మనం ఐ చెప్పలేము అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డే వన్ నుంచి చూస్తున్నారు కదా ఆయన అంటే అది ట్రావెలింగ్ డాడ్ వాళ్ళు పెద్ద గోపీకృష్ణ సంస్థకి ఆయన నిలబెట్టిన వ్యక్తి అండ్ హిస్ అ ఫాదర్ ఆ తర్వాత కృష్ణరాజు గారిని అన్నీ చూసుకున్న ఆయన వాళ్ళు విలేజ్ వాళ్ళ వేరేగా ఉంటుంది ఇంకా అంతే అది దట్స్ డిఫరెంట్ ఓకే కలిసి మాట్లాడేవారా మీరు వాళ్ళ నాన్నగారితో రోజు రెగ్యులర్గా నేను మార్నింగ్ వెళ్ళి నేను బాబుని లేపేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ ఆయన లేవడం రెడీ అవ్వడానికి టైం పడుతుంది నేను అప్పుడు అంకుల్ ఆంటీ నేను ముగ్గురిని కూర్చో ఇంకా రోజు నిన్న జరిగిన అప్డేట్స్ అన్నీ అంకులు చెప్తూ ఉంటే అలా సరదాగా మాట్లాడుకుని నాకు హాఫ్ అన్ అవర్ కాఫీ టీ తాగేసి మళ్ళీ మేము షూటింగ్కి వెళ్ళిపోయాం